అయోధ్యలో రామాలయం ఉండాలన్న కోట్లాది హిందువుల కల నెరవేరబోతోంది. బృహత్తర ఆలయ నిర్మాణానికి రేపు శంకుస్థాపన జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన మహోత్సవం జరగబోతోంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అయోధ్య చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30కు భూమి పూజ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. భూమి పూజలో భాగంగా అయోధ్యలో పూజాక్రతులు నిర్వహిస్తున్నారు అర్చకులు. అయితే అయోధ్యలో కరోనా విజృంభిస్తూ ఉండడం వల్ల రామాలయ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ క్రమంలో అతిథుల జాబితాను కుదించింది ఆలయ నిర్మాణ ట్రస్ట్. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, ఆయన సహచరులు రానున్నారు. అలాగే రామజన్మభూమి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి కొత్త నమూనాను విడుదల చేస్తుంది అయోధ్య ట్రస్ట్. 161 అడుగుల ఎత్తైన 3 అంతస్తులతో రామ మందిరం నిర్మించనున్నారు. 2 ఎకరాల విశాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తారు. మిగతా స్థలంలో అనేక రకాల చెట్లు పెంచుతారు. మ్యూజియంతో పాటు అనుబంధ భవనాలు నిర్మిస్తారు. ఒకేసారి 10,000 మందికి పైగా భక్తులు రామ మందిరాన్ని దర్శించుకునేలా ఆలయ నిర్మాణాన్ని డిజైన్ చేశారు. 1988లో రూపొందించినప్పుడు 141 అడుగులే అనుకున్నారు. ఇప్పుడు మరో 20 అడుగులతో 3 అంతస్తుల భవ్య ఆలయం నిర్మించాలని సంకల్పించారు. ప్రధాన ఆలయం చుట్టూ భరత్ మందిర్, లక్ష్మణ్ మందిర్, సీత మందిర్, గణేష్ మందిర్ అనే 4 చిన్న ఆలయాలుంటాయి. దీనికి ఒకవైపున కథా కుంజ్ ఉంటుంది. అక్కడ రామాయణం, మహాభారతం లాంటి కథలు ప్రదర్శిస్తారు. ఈ ఆవరణలోనే రీసెర్చ్ సెంటర్, భోజనశాల, ధర్మశాల, స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి. 4 వైపులా అన్ని దిక్కుల్లో గేట్లుంటాయి. అక్కడ లభించే స్థలాన్ని బట్టి అవి పెద్దవిగా చిన్నవిగా కట్టినా మందిరం ప్లాన్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అయోధ్యలో రామాలయం ఉండాలన్న కోట్లాది హిందువుల కల నెరవేరబోతోంది. బృహత్తర ఆలయ నిర్మాణానికి రేపు శంకుస్థాపన జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన మహోత్సవం జరగబోతోంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అయోధ్య చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30కు భూమి పూజ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. భూమి పూజలో భాగంగా అయోధ్యలో పూజాక్రతువులు నిర్వహిస్తున్నారు అర్చకులు. అయితే అయోధ్యలో కరోనా విజృంభిస్తూ ఉండడం వల్ల రామాలయ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ క్రమంలోనే అతిథుల జాబితాను కుదించింది ఆలయ నిర్మాణ ట్రస్ట్. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, ఆయన సహచరులు రానున్నారు. అలాగే రామజన్మభూమి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి కొత్త నమూనాను విడుదల చేసింది అయోధ్య ట్రస్ట్. 161 అడుగుల ఎత్తైన 3 అంతస్తులతో రామ మందిరం నిర్మించనున్నారు. 2 ఎకరాల విశాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తారు. మిగతా స్థలంలో అనేక రకాల చెట్లను పెంచుతారు.
మ్యూజియం తో పాటు అనుబంధ భవనాలు నిర్మిస్తారు. ఒకేసారి 10,000 మందికి పైగా భక్తులు రామ మందిరాన్ని దర్శించుకునేలా ఆలయ నిర్మాణాన్ని డిజైన్ చేశారు. 1988లో రూపొందించినప్పుడు 141 అడుగులే అనుకున్నారు. ఇప్పుడు మరో 20 అడుగులతో 3 అంతస్తుల భవ్య ఆలయం నిర్మించాలని సంకల్పించారు. ప్రధాన ఆలయం చుట్టూ భరత్ మందిర్, లక్ష్మణ్ మందిర్, సీత మందిర్, గణేష్ మందిర్ అనే 4 చిన్న ఆలయాలు ఉంటాయి. దీనికి ఒక వైపున కథా కుంజి ఉంటుంది. అక్కడ రామాయణం, మహాభారతం లాంటి కథలు ప్రదర్శిస్తారు. ఈ ఆవరణలోనే రీసెర్చ్ సెంటర్, భోజనశాల, ధర్మశాల, స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి. 4 వైపులా అన్ని దిక్కుల్లో గేట్లు ఉంటాయి. అక్కడ లభించే స్థలాన్ని బట్టి అవి పెద్దవిగా చిన్నవిగా కట్టినా మందిరం ప్లాన్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. నాడు సోమనాథ్ అక్షర్ధామ్, నేడు అయోధ్య మందిరం, దేశంలో ఇలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాల ఆకృతులను సోంపుర కుటుంబీకులే రూపొందించారు. 15 తరాలుగా ఈ కుటుంబానికి ఆలయాల నిర్మాణంలో అనుభవం ఉంది. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన సోంపుర కుటుంబీకులు దేశ విదేశాల్లో ఇంతవరకు దాదాపు 131 ఆలయాలను డిజైన్ చేశారు. లండన్ స్వామినారాయణ ఆలయం కూడా వీరు డిజైన్ చేసింది. అమెరికాలోనూ కొన్ని ఆలయాలకు వీళ్లే ఆకృతులను రూపొందించారు. మందిర మహాయజ్ఞానికి అంకురార్పణ జరగబోతోంది. అయోధ్యలో రామాలయం ఉండాలన్న కోట్లాది హిందువుల కల నెరవేరబోతోంది. బృహత్తర ఆలయ నిర్మాణానికి రేపు శంకుస్థాపన జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన మహోత్సవం జరగబోతోంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అయోధ్య చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30కు భూమి పూజ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వీరందరినీ కూడా ఒక 2 గంటల ముందుగానే రమ్మని చెప్పారు. అదేవిధంగా అక్కడ పూర్తి స్థాయిలో అయోధ్య ప్రజలకు వారంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ఒక ఆహ్వానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రత్యేక పాసులు మాత్రం ప్రజలకు ఇవ్వలేదు, కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒక అవకాశం కల్పించారు. అది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఈ కరోనా చెందినటువంటి నిబంధనలకు అనుగుణంగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే భారతీయ వాస్తు శిల్ప కడపను ప్రతిబింబించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక నమూనా ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. శైలికి సంబంధించి ఈ ఆలయ నిర్మాణాన్ని చేస్తున్నారు. అదేవిధంగా దీనికి గతంలో ఎవరైతే సోమనాథ దేవాలయానికి రూపకల్పన చేశారో ఆయన కుమారుడే ఈ అక్షరధామ నిర్మాణ ఆలయాన్ని కూడా గుజరాత్లో నిర్మించడం జరిగింది. అదే సంపూర ఈ రామాలయానికి రూపకల్పన చేశారు. ముందుగా 2 అంతస్తుల ఈ నిర్మాణం చేయాలనుకున్నారు. అయితే దాన్ని మరింతగా పెంచి దాదాపు 3 అంతస్తులతో పాటు 161 అడుగుల ఎత్తు మేరకు ఈ మందిరాన్ని నిర్మించాలని చెప్పి నిర్మించారు. దీనికి సంబంధించిన తాజాగా ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన చిత్రాలను కూడా విడుదల చేయడం జరిగింది ప్రజలకు బాహాటంగా. అయితే వీటన్నిటిని రూపకల్పన చేసుకున్న తర్వాత నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి నిపుణులను అదేవిధంగా శిల్పులను కూడా ఇప్పటికే అయోధ్య రప్పించడం జరిగింది. ఒక్కరోజు కూడా ఆలస్యం లేకుండా, ఒక్కరోజు కూడా విరామం లేకుండా ఈ కార్యక్రమం
పూర్తి స్థాయిలో ప్రతి రోజు కూడా నిర్మాణ కార్యక్రమాలు కొనసాగే విధంగా దీనికి గొప్ప వ్యూహం రచించారు దీనికి ప్లాన్ కూడా రచించడం జరిగింది ఆ ప్రకారం 3.5 ఏళ్లల్లో అని ఒక నిర్దిష్టమైనటువంటి కాల పరిమితిని పెట్టుకున్నారు అయితే అంతక ముందుగానే వీలైతే కూడా పూర్తి చేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ మేరకు ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని విధాల ఉన్నటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ మేరకు అన్ని రకాల సహకారం కూడా ఈ రామాల నిర్మాణానికి జరుగుతుంది సాధు సంతులే కాకుండా గురువులు పీఠాధిపతులు చాలా మంది ఈ శుభ కార్యక్రమానికి ఆశీర్వాదం పలికారు చాతుర్మాస దీక్షలో ఉన్నటువంటి అనేక మంది పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు అవకాశం లేకపోవడంతో వారు అక్కడి నుంచే చాతుర్మాస దీక్ష ఉన్న కాబట్టి మేము రాలేకపోతున్నాము మా పూర్తి ఆశీర్వాదం ఉంది ఈ కార్యక్రమం శుభం జరగాలంటూ వారంతా కూడా ఆశీర్వాదం పంపించారు వారి దూతలుగా వారి శిష్యుని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పంపించడం జరిగింది పెద్ద సంఖ్యలోనే సాధు సంతులు అదే విధంగా వివిధ సంప్రదాయాలకు చెందినటువంటి ఈ గురువులు వీళ్ళంతా కూడా ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు రేపు ఉదయం నుంచి పూర్తి స్థాయిలో ఆనందోత్సవాలతో రామ మందిర నిర్మాణానికి పునాదులు శంకుస్థాపనలు కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి క్రతువులు అదేవిధంగా యజ్ఞ యాగాలు కూడా దానికి పూర్తిగా ప్యారలర్గా సమాంతరంగా కూడా జరిగేందుకు ఏర్పాట్లు కూడా చేశారు అంటే ప్రసాద్ కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నం రామ జన్మభూమిలో రామాలయ నిర్మాణం అది సాకారం కాబోతోంది ఒక మహాయజ్ఞానికి అంకురార్పణ జరగబోతోంది ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి చాలా మంది కరోనా నేపథ్యంలో ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసార ద్వారా ఈ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందజేసే కార్యక్రమాల ద్వారానే చూసేందుకే ఇష్టపడుతున్నారు ఎందుకంటే కరోనా నిబంధనలు ఉన్నాయి వారంతా కూడా గుమికూడి జనసమ్మతమైన ప్రాంతాల్లో పాల్గొనేందుకు అవకాశం లేదు నిబంధనలు కూడా అనుమతించట్లేదు అదేవిధంగా అయోధ్యలో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎక్కడెక్కడ జనసమ్మర్థం కూడితే అక్కడ ప్రభుత్వ చెందినటువంటి అధికారులంతా కూడా అక్కడ వారందరినీ కూడా వెళ్ళి పంపుతున్నారు విడివిడిగా దూరంగా ఉండాలని కూడా చెప్తున్నారు ఈ రకంగా కరోనా నిబంధనలు ఉన్న అమలవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో రాకపోవచ్చు కానీ స్థానికంగా ప్రజలంతా కూడా ప్రతిరోజు కూడా భజనలు కీర్తనలు శ్రీరామ జపాలు అదేవిధంగా హనుమత్ జపాలు హనుమత్ కీర్తనలు జై శ్రీరామ్ శ్రీరామ్ అంటూ నినాదాలతో మారుమోగిపోతుంది అయోధ్యలో ప్రతి క్షణం అంటే 24 గంటలు రాత్రి ఆశాంతం కూడా ఈ కార్యక్రమాలు భజన కార్యక్రమాలు ప్రార్థనలు జరుగుతున్నాయి వంతులు వేసుకొని ఎవరికి వారే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అయోధ్యలో చూసినట్లయితే ప్రతి చోట చిన్న పెద్ద అనే మందిరం ఉంది ఆ మందిరంలో రాముడే వాళ్ళ దేవుడు మొత్తానికి అయోధ్య పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే అయోధ్యే పూర్తిగా ఒక పెద్ద రామాలయం ఈ రామాలయంలో ఈ నిర్మించబోయే ఈ అత్యంత అద్భుతమైనటువంటి ఈ రామాలయ నిర్మాణానికి రేపు జరగబోతున్నటువంటి ఈ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సాధు సంతులు అదేవిధంగా అధికార గణము అదేవిధంగా ప్రభుత్వం చెందినటువంటి ఇతర సంస్థలు కార్యక్రమాలు స్వచ్ఛంద ఈ ఆధ్యాత్మిక సంస్థలు మాత్రమే పాల్గొంటున్నారు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చేందుకు అవకాశం లేదు అయితే స్థానికంగా అయోధ్యలో ఉన్న ప్రజలకు మాత్రం వారికి శాశ్వత ఆహ్వానం ఉంది వారు పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుంది ప్రసాద్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పీఠాధిపతులకు ఆహ్వానం ఏమైనా ఉందా దానికి సంబంధించిన సమాచారం ఉందా ఉభయ రాష్ట్రాలకు చెందినటువంటి ఎవరెవరు పాల్గొన్నారన్న సంపై పూర్తి స్థాయిలో సమాచారం లేదు కానీ దీనికి సంబంధించిన సాధు సంతులు మాత్రమే ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు సాధారణ ప్రజలు కానీ ఇతరత్ర ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు ఇతర హిందూ సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులు అక్కడక్కడ ఉన్నారు కానీ పెద్ద సంఖ్యలో మాత్రం ఎవరు కూడా రెండు ఉభయ రాష్ట్రాలకు చెందినటువంటి ఎవరు కూడా ఇక్కడికి పెద్దగా రావట్లేదుగా అయితే దానికి సంబంధించిన సమాచారం కూడా మన దగ్గర ఇంకా అందుబాటులో లేదు బహుశా ఈ రాత్రికి ఏమన్నా వచ్చే అవకాశం ఉంది అయితే చాలామంది స్వామీజీలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని అన్నప్పటికీ కూడా వారంతా కూడా చాతుర్మాస దీక్షలో ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కాబట్టి సాధు సంతులు అదేవిధంగా ఈ వివిధ సాంప్రదాయాలకు చెందినటువంటి ఈ గురువులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు అయోధ్యపురిలో ఆలయం చాలా ప్రతిష్టాత్మకం ముఖ్యంగా వస్తున్నటువంటి భక్తులకు ప్రసాద వితరణ లాంటివి ఏమైనా జరుగుతున్నాయి అక్కడ నాకు విజువల్స్ లో కనిపిస్తూ ఉన్నాయి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం కానీ జరుగుతుందా దీనికి సంబంధించి ప్రసాదాలు లడ్డూ ప్రసాదాలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే అక్కడ కొంతమేరకు అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేశారు కరోనా ఉన్న నేపథ్యంలో ఈ ప్రసాదం ద్వారా
ఇతరత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో అక్కడ పూర్తి స్థాయిలో పగడబందీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళేందుకు అనుమతించట్లేదు పోలీసులు. అదే విధంగా అక్కడ చాలా హైజీనిక్ కండిషన్స్ మధ్య ఈ ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ వితరణ చేసేందుకు రేపు భూమి పూజ కాగానే ఈ ప్రసాదాన్ని వితరణ చేసేందుకు పెద్ద ఎత్తున లడ్డు ప్రసాదాలను కూడా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని శంకుస్థాపన సమయంలో అంటే ఇప్పుడున్న విపత్కర పరిస్థితిలో కరోనా ఉన్న టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో రామాలయ ట్రస్టుకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు. యూపీ ప్రభుత్వం ఈ విషయంలో యూపీ ప్రభుత్వం చేసే ప్రయత్నాలు మనం చెప్పుకోవాలి. అయోధ్యలో వీధి వీధిలో వాటర్ ట్యాంకుల నిండా శానిటైజేషన్ కెమికల్స్ కలిపి ఆ మేరకు అక్కడ ప్రతి వీధిలో కూడా చల్లే ఏర్పాటు చేశారు. ప్రతి గంటకు ప్రతి వీధికి అదేవిధంగా ప్రతి బజార్లో కూడా ఈ శానిటైజేషన్ ద్వారా అక్కడ చేస్తున్నారు. అదేవిధంగా స్ప్రే చేయటం కూడా ప్రతి చోట కూడా టీములను ఏర్పాటు చేసి ఆ టీముల ద్వారా గోడలకు అదేవిధంగా ప్రతి చోట వెహికల్స్కు ప్రతి చోట కూడా ఈ స్ప్రే చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, కరోనా వైరస్ వ్యాప్తి చెందిందనే ఎక్కడ కూడా అపప్రద రాకూడదని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ యంత్రాంగం పగడబందీగా ఒక వ్యూహరచన కూడా చేసింది. ఎక్కడ ఎవరిని కూడా 10 మందిని కలిసి ఎందుకు జరుగుతున్నటువంటి ఏర్పాట్ల విషయంలో మాత్రం వెంటనే జోక్యం చేసుకున్న వారందరినీ కూడా